హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజైతే మార్నింగ్ వచ్చేసి లెవెన్ అవుతుంది ఇప్పుడైతే నేను రేపు మార్నింగ్ కానీ మల్టీగ్రెయిన్ దోశ చేద్దామని చెప్పేసి అయితే నానబెడదాం అనుకుంటున్నాను ఈ వీడియోని మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి ఈ మల్టీగ్రెయిన్ దోశ కోసం అయితే ముందుగా నేనైతే రాగుల్ని తీసుకుంటున్నాను చూడండి రాగులు వచ్చేసి నేనైతే వన్ గ్లాస్ వరకే తీసుకున్నాను అంటే మీరు దేని కొలత తీసుకుంటే దాంతో తీసుకోండి అయినా గిన్నె అయినా ఏదైనా సరే నేనైతే చిన్న గ్లాస్తో తీసుకుంటున్నాను అన్నింటినీ ఈక్వల్గా తీసుకుంటున్నాను నేనైతే రాగులు పెసర్లు ఇది వచ్చేసి మినప్పప్పు అలానే కందిపప్పు కందిపప్పు వచ్చేసి మా చేయిన్లోదే అనమాట అందుకనే ఇలా అనిపిస్తుంది శనగపప్పు కూడా అంతే ఇవి వచ్చేసి బియ్యం అన్నింటినీ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను రాగులు పెసళ్ళు మినప్పప్పు కందిపప్పు శనగపప్పు బియ్యం అన్నింటినీ వన్ వన్ గ్లాస్ వరకు అయితే తీసుకున్నాను వీటి అన్నింటినీ నీట్గా వాష్ చేసుకోవాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా నీట్గా వాష్ చేసుకోండి ఈ రాగుల నుంచి కూడా చాలా డస్ట్ వస్తుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి వాటర్ అనేవి నీట్గా అనిపించేంత వరకు వాష్ చేసుకోవాలి చూడండి నేనైతే ఫైవ్ సిక్స్ టైమ్స్ అలా వాష్ చేసి ఇలా నీళ్లు వేసుకొని నానబెడుతున్నాను దీంట్లోకి వన్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి నాననివ్వాలి చూడండి ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ అవుతుంది నైట్ అయితే ఎప్పుడైతే మిక్సీ అని చెప్పేసి అయితే తీసాను మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి లేదంటే మిక్సీలో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మిక్సీలో పట్టినని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వస్తే సరిపోతుంది మిగతా పప్పుల్ని కూడా సేమ్ ఇలానే పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి అంతా పట్టేశాను అంత అయిపోయింది ఇప్పుడైతే మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ అలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా పెట్టేసేయాలి నైట్ అంతా బయటే పెట్టేస్తున్నాను నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టట్లేదు చూడండి మార్నింగే వచ్చి చూసేసరికి అంతా బయటికి కూడా పొంగిందనమాట ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా వాటర్ని టేస్ట్కి సరిపోతా సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మరీ వాటర్ ఎక్కువగా పోయకుండా చూడండి మామూలుగా దోశలు వేసుకుంటే ఎలా చేసుకుంటామో అలానే వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ దోశలోకి అయితే చట్నీ అయితే చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా జీలకర్రని వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఆల్రెడీ పల్లీలు వేయించినవే ఉన్నాయి వాటినే వేస్తున్నాను చట్నీలోకి ఇలా పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేస్ట్ చేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకే కొద్దిగా పుట్నాలని కూడా తీసుకున్నాను పల్లీలు తీసుకున్న క్వాంటిటీలో ఆ వరకి పుట్నాలు తీసుకుంటే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లోకే కొద్దిగా చింతపండు వెల్లుల్లిని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ తాలింపు అయితే పెట్టుకున్నాను జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపుని చట్నీలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే వేడివేడిగా దోశలు వేసుకుంటే టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది నేను వచ్చేసి కట్టెల పొయ్యి పైన చేస్తున్నాను దోశలు అనేవి కానీ చాలా టేస్టీగా ఉండే కట్టెల పొయ్యి పైన చేసినందుకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి దోశలు అయితే మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు లేదంటే క్రిస్పీగా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు చూడండి నేనైతే మెత్తగానే చేస్తున్నాను రెండు వైపులా కాల్చుకుంటున్నాను ఇలా దోశ వేసేసుకొని పైనుండి నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మల్టీగ్రెయిన్ దోశ అనేది రెడీ అయిపోతుంది చూడండి మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలను అయితే వేసుకోవచ్చు ఇలా వేసుకొని నేనైతే బాక్స్లో పెట్టేస్తున్నాను ఇంకా మా వాళ్ళైతే ఎవరు లేవలేదని చెప్పేసి బాక్స్లో పెట్టేస్తే వేడిగా ఉంటుందని చెప్పేసి బాక్స్లో పెట్టేశాను అంతే అండి ఈరోజు మార్నింగ్ అయితే మల్టీగ్రెయిన్ దోశ విత్ పల్లీ చట్నీ అయితే చేసేసాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్